ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ధర్నా. బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులకు ఇంగిత జ్ఞానం లేదు, రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం. ధర్నాలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. రైతులను పక్కదారి పట్టించే విధంగా వరి కొనుగోలుపై బీజేపీ పొంతనలేని వైఖరిని వ్యవహరిస్తోందని, బీజేపీ కేంద్ర రాష్ట్ర స్థాయి నాయకులకు ఇంగిత జ్ఞానం లేదని, కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనేదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో చేపట్టిన ధర్నా. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ పరియాద కృష్ణమూర్తితో పాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వరిధాన్యం దంట్లు చేతిలో ఉంచుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. మరోవైపు మండల నాయకులు కేంద్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తయారు చేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం వరిధాన్యం కొనుగోలులో రైతులను దగా చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనవలసిన బాధ్యతను విస్మరించి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ రైతుల కోసం అండగా ఉంటుందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు మండలాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తమరావు, నాయకులు డాక్టర్ సంపత్ రాజు గౌడ్, వివిధ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ బ్రహ్మచారికి ఏదైతే ఎన్నిచ్చడానికి
బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదో మరి రైతులకు న్యాయం చేసేంత వరకు ఈ ధర్నా నాగై ఏంటి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు రైతులకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు ఎదురెక్కడ ఇచ్చే కార్యక్రమం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎక్కడ చూసిన వాళ్ళ చెరువులు కానీ కుండలు నిండిపోయి దేశంలో పంజాబ్ ఏదైతే మరి ఎక్కువ పంట పండిస్తున్నటువంటి రాష్ట్రంగా పేరున్నది దానికన్నా ఎక్కువ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి రైతు కూడా మన వరి పండించి దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా పంజాబ్ పండించుకోవడం జరుగుతున్నది ఇదంతా చూసి ఎవరో లేక బీజేపీ ప్రభుత్వం సంవత్సరం నుంచి అంతర్వర్తీయంగా చూస్తున్నారు మరి అన్ని రాష్ట్రాల రైతులందరికీ కూడా మరి మోసం చేస్తున్నది షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।